నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ధాన్యం ఎండబోసిన రైతులు దాదాపు 20 రోజుల నుంచి రాత్రనక పగలనక వడ్ల కుప్పల దగ్గర పడుకుని ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులకు ఒకసారి లారీలు రావడంతో తూకం వేసిన ధాన్యం నిల్వ ఉండడంతో ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి ప్రతిరోజు లారీలను వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేని ఎడలా రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేస్తామని రైతులు హెచ్చరిస్తారు. 20 రోజులు అవుతుంది వడ్లు ఎండినాయి, తెచ్చి పోసాము. మళ్ళీ మొగలైతుంది, వర్షం పడే చూశాను. ఈ బారదాని లేదు, లారీలు వస్తలేవు, సరిగా కాంటలు నడచలేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా కాంట పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. రోజుకు ఒక లారీని పంపిస్తే ధాన్యం త్వరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి లారీలను పంపించగలరని అధికారులను పెట్టుకుంటున్నాం.